అధికమయ్యాయి. దీంతో అన్ని చోట్ల ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గుతోంది. వర్షాలు లేటైనా పంట దిగుబడి సాధారణ స్థాయిలోనే ఉండవచ్చని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకంట సంతోషం కనిపిస్తోంది. ఈ వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. బావులు చెరువులు నీటితో నిండి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో గ్రామాల్లో జలకళ ఉట్టిపడుతోంది. పొలాలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ కు గడువు తీరిపోయినా రైతులు ధైర్యంగా పనుల్లో మునిగిపోయారు. నల్గొండ జిల్లాలో సాగర్ కాలువకు తాగునీరు బదలడంతో బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది. మూసికి వరదలు వచ్చి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నల్గొండ జిల్లాలో వరి జొన్న మొక్కజొన్న పత్తి కందులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల సంఖ్య 2 లక్షల నుంచి వారం రోజుల్లో 80 వేలకు తగ్గింది. వర్షం పడ్డాక కూడా జర మంచిగా అనిపిస్తుంది కదా. లేటుగా పెట్టుకున్నా కూడా కొంచెం నీళ్ళు వచ్చినట్టు. ఇక మనం ప్రాబ్లం లేకుండా కష్టం లేకుండా ఇప్పుడు అది మేము వరి పొలమే పండిస్తాం. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఇటీవలి వర్షాలు వరి పంటకు ఊపిరిపోశాయి. 10 రోజుల వ్యవధిలో అదనంగా 75,000 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మొత్తం 60% వరి నాట్లు పడ్డాయి. అయితే బాగా ఆలస్యం కావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు. అధికారులు కూడా ఇందుకు సహకరిస్తున్నారు. ఈ మధ్యలో కురిసిన వర్షాలకు మన డ్రై క్రాప్స్ కూడా మంచి సర్వైవ్ అయినాయి. ఇప్పుడు మన విజయనగరంలో కూడా వాటర్ టేబుల్ ధర పెరిగినందుకు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని చోట్ల 10-20% మనకు అయ్యే ఆశాభావం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటిదాకా మనకు 25% విజయనగరం డివిజన్లో ఉడుపులు అయ్యాయి. ఇంకో 10-20% అయ్యే సూచనలు మనకి కనబడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు రచ్చబండ కబుర్లకే పరిమితమైన రైతులు వర్షాలతో పొలాల్లోకి దిగుతున్నారు. అనేక చోట్ల వరి నాట్లు పడుతుండగా మెట్ట ప్రాంతాల్లో రైతులు ఉల్లి నాటుతున్నారు. వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న పొద్దుతిరుగుడు ఆముదం మొక్కజొన్న పంటలు గట్టెక్కుతాయని రైతులు సంతోషపడుతున్నారు. జూరాల నుంచి నీరు ప్రవహిస్తుండటంతో శ్రీశైలం డ్యాం గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో శ్రీశైలం డ్యాం నుంచి ప్రవహించే అన్ని కాలువల కింద సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ వర్షం పడడం వల్ల రైతుకి అయితే చాలా లాభకరమైన విషయం సార్. కందిపప్పు దాని వేసుకోవడానికి ఛాన్స్ లేదు. కాకపోతే వరికి జొన్న శనగ వేరుశనగ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. వర్షం పడడం వల్ల అయితే మాకు చాలా లాభం పొందినాం సార్. ఇటీవలి వర్షాలు గుంటూరు జిల్లా రైతాంగానికి ఊపిరిపోశాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీటితో కృష్ణా డెల్టా పరిధిలో ఇప్పటికే 100% నాట్లు పడ్డాయి. అయితే సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంతో అక్కడి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక అక్కడ ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇక వాణిజ్య పంటలకు కేంద్రమైన ఈ జిల్లాలో పత్తి మిర్చి పూర్తి స్థాయిలో సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాగర్ నీరు రాకపోవడంతో పల్నాడు నర్సరావుపేట ప్రాంతాల్లో రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మంచినీటిగా అంటున్నారు. ఇంజన్లు పెట్టుకుంటే ఇంజన్లు ఎత్తకపోతానండి. మేము ఎట్లా అండి ఉండేది. అందుకని అది ఖచ్చితంగా వదలాలండి. కాలు వదలాలా, పంటలకే ఇవ్వాలా, లేకపోతే మేము బతికేది వేస్ట్ అండి. ఇంకా వర్షాలు పడడంతో రైతులు సంతోషంగా పొలం పనులు ప్రారంభించారు. ఇప్పుడు వారికి విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరో నగారం మోగించారు. రచ్చబండ దగ్గరకు వస్తున్నారు. పల్లెవాసులు ఒక్కడిగా ప్రజల బంధువుగా బయలుదేరుతున్నారు.